గాయ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హాడీ స్మైల్. ఈరోజు వీడియో వచ్చేసి మస్కట్లో అల్ అమరాత్ అని ఒక పార్క్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఈ పార్క్లో కల్చరల్ ఈవెంట్ ఒకటి జరగబోతుంది. సో వచ్చాం కానీ అసలు పార్కింగ్ అయితే దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చూసారా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ కార్లతో నిండిపోయింది. ఫైనలీ పార్కింగ్ అయితే దొరికింది. ఇదే అన్నమాట అల్ అమరాత్ పార్క్. చాలా పెద్ద పార్క్ ఇది. ఎంట్రన్స్ అన్నమాట ఇది. లోపలికి వెళ్తే మనకు అన్ని స్టాల్స్ ఇంకా ఏమేమో ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లోనే పాప్కార్న్ పెట్టారు. మనం రాగానే పాప్కార్న్ తీసుకొని లోపలంతా తిరగచ్చు ప్రశాంతంగా. పిల్లలతో వస్తే మాత్రం పాప్కార్న్ ఇప్పించేదాకా లోపలికి రానంటారు. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవి బ్రేస్లెట్స్ అన్నమాట. ఇక్కడ మన నేమ్ రాసిస్తారు అప్పటికప్పుడు, లేకపోతే ఏదో ఒకటి కొటేషన్ అయినా సరే రాసిస్తారు. ఒకటి తీసుకుంటే 3.5 రియాల్ అంట, అంటే ఇండియన్ కరెన్సీలో 700 రూపీస్ లిటరల్లీ ఒక్క బ్రాస్లెట్కి. ఇవి డిఫరెంట్ ఉన్నాయి. రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒమానీస్ వాళ్ళ లోకల్లో ఫుడ్ ఐటమ్స్ ఏవైతే తింటారో వాళ్ళు ఆ దానికి సంబంధించిన స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. మాకు కూడా తెలుసు కానీ అంత కంప్లీట్గా తెలీదు. సో ఇప్పుడు మేము మాతో పాటు మీ అందరికీ కూడా చూపెట్టబోతున్నాం, పదండి చూసేద్దాం. ఒమాన్లో మనకు మోస్ట్ ఫేమస్ వచ్చేసి హల్వా అన్నమాట, ఒమానీ హల్వా. ఇది వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది. మొత్తం ఖర్జూర్ ఇంకా మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేస్తారు, బాగుంటుంది. అండ్ అక్కడ చూడండి, పెద్దది పెట్టి చేస్తున్నారు. చికెన్ ఇవి వచ్చేసి షీక్ కబాబ్. ఓన్లీ బీఫే ఉందంట, మోస్ట్లీ నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది వీళ్ళ ఒమానీస్ లోకల్ ఫుడ్లో. మోస్ట్లీ వెజ్ చాలా తక్కువ. సో ఒక స్టిక్ వచ్చేసి 1 రియాల్, అంటే ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్ అన్నమాట. ఇది ఒమానీ దోశ అన్నమాట. వాళ్ళు చూడండి, చేత్తోనే వేస్తున్నారు పిండిదంతా తీసి. స్పూను ఏమి వాడట్లేదు, చేత్తో పిండి తీసి దానికి రుద్దేస్తున్నారు. నేను ఇంతకుముందు ఒకసారి టేస్ట్ చేశాను ఇది, మరి అంత ఏం అనిపించలేదు టేస్ట్. దీనిపైన ఎగ్ ఇంకా ఏమేమో ఫ్లేవర్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇక్కడ ఏమే దీనిపైన చీజ్ యాడ్ చేస్తుంది, న్యూటిల్లా కూడా యాడ్ చేస్తారు. నేను న్యూటిల్లా అదే తిన్నాను. సో నాన్ వెజ్ కూడా వీళ్ళు దీంతో సర్వ్ చేసుకొని తింటారు. అండ్ హనీ కూడా యాడ్ చేస్తుంది ఈమె. సో ఈ దోశ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్ మన ఇండ్లలో చేసుకునే దోశలాగైతే ఉండదు టేస్ట్ కూడా. బ్రెడ్తో చేస్తారు దీన్ని, ఒమానీ దోశ అంటారన్నమాట. ఇవన్నీ కూడా ఒమాన్ దోశలేని. నెక్స్ట్ సమోసా. నో వెజ్, వెజ్ దొరకడం కష్టమే ఇక్కడ. అవి హాట్ డాగ్స్, బీఫ్ ఒకటి చికెన్ ఒకటి ఉన్నాయంట. లకేమాత్. సో లకేమాత్ అంట ఇవి. స్వీట్గా ఉంటాయి, దీనిలో ఎన్ని పడితే అన్ని పెట్టిస్తాను, ర్యాండమ్గా ఉంటుంది. దాంతోపాటు హనీ అండ్ వైట్ క్రీమ్ ఏదో ఉంది, వాటిని సర్వ్ చేసి ఇస్తారు. బ్లాక్ హనీ. దిస్ వన్ ఇస్ బ్లాక్ హనీ. దిస్ వన్ వైట్, వైట్ మిల్క్, వైట్ మిల్క్, బ్లాక్ హనీ అండ్ నార్మల్ హనీ. వీటితో సర్వ్ చేసి ఇస్తారన్నమాట. అగైన్ ఇవి కూడా హాట్ డాగ్సే ఉన్నట్టున్నాయి. అండ్ ఇంకా సమోసా, పెద్ద సమోసా ఇవో ఉన్నాయి. మనం ఒక పేరుతో పిలుస్తాం, వీళ్ళు ఒక పేరుతో పిలుస్తారు. సో వీళ్ళ పేర్లకి మన పేర్లకి సంబంధమే ఉండదు. అండ్ అలాగే మొత్తం నాన్ వెజ్జే ఉంటుంది లోపల, వెజ్ అయితే అసలు ఇంపాసిబుల్. ఇవైతే స్వీట్. హౌ మచ్ ఇస్ దిస్? 1 రియాల్. హరీజ్ అంట ఇది. ఏందో ఆమెకు కూడా తెలియదు పాపం, అంటే వాళ్ళు ఇట్లా తింటారు ఏంటనే తెలీదు. స్వీట్ అంటే కాదు అన్నది, మరి డైరెక్ట్గా చాట్ టైప్ తింటారేమో స్నాక్ ఐటమ్ అని అనుకుంటున్నా. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూడండి, బ్రెడ్ అనుకుంటా, మంచిగా బేక్ చేసి ప్యాక్ చేసి పెట్టారు. ఎక్స్క్యూజ్ మీ, హౌ మచ్ ఇస్ దిస్?
1 రియాల్ ఫర్ 1 ప్లేట్. ఇట్ ఈస్ స్వీట్. ఓకే, ఇది స్వీట్ బ్రెడ్. పకోడి, పకోరా, పకోరా, దట్ ఈస్ అరబిక్ నేమ్ ఓన్లీ, రైట్? బకోరా. ఇన్ ఇండియా పకోడి వి విల్ సే పకోడి. ఓన్లీ 1 లెటర్ ఇస్ డిఫరెన్స్. పకోడి, ఎస్. లొకైమాత్, ఇన్ ఇండియా డోనట్, వి విల్ సే డోనట్. ఎస్, యా, డిఫరెంట్ ఇట్ ఇస్. ఓకే, ఇన్ ఇండియా వి హ్యావ్ సో మెనీ టైప్ ఆఫ్ డోనట్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్. ఇట్స్ స్వీట్ ఓన్లీ, రైట్? హౌ మచ్ ఇస్ దిస్? 1 రియాల్. 1 రియాల్ 1 ప్లేట్. నెక్స్ట్ ఈవెంట్ ఓ చిన్న చిన్న దోశల్లాగా వేసింది, ప్యాన్ కేక్స్ అనుకుంటా. వాట్ ఈస్ దిస్ నేమ్? ప్యాన్ కేక్స్ అనమాట అవి. మనం అనుకున్నట్టే ఫైనల్లీ ఒకటి మంచిగా గెస్ట్ చేయగలిగినాము కరెక్ట్గా. సో ఇట్లా మొత్తము ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఇప్పుడిప్పుడే జనాలు ఇంకా పెరిగారు ఇంతకు ముందు కన్నా. అక్కడ కూర్చోడానికి ఉంది చూసారా, ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటున్నారు. ఇక్కడ అన్ని స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఒమాన్లో చాలా ఫేమస్ స్వీట్స్, మిడిల్ ఈస్టర్న్ డెజర్ట్స్ అంటారు. కునాఫా, బక్లావా, బుస్బుస్ అట్లా ఉంటాయి పేర్లు. బాగుంటాయి స్వీట్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్ ఎక్కువగా తింటాను ఈ స్వీట్స్. ఇక్కడ ఇండియాకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తాము మా మమ్మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి. ఈ స్వీట్స్తో పాటు ఇక్కడ కొన్ని అరబిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో తను అడుగుతున్నాము, లెట్స్ సీ. Chicken harris, chicken harris, okay. Macaroni, macaroni, okay. Saluna curry bread. Oh, curry bread. Dengu, dengu, okay. Arsiya, what, sorry? Arsiya, arsiya. Bakhan, okay. Simne, sorry? Simne, simne. అదనమాట సంగతి. ఏవేవో పేర్లు అయితే చెప్పింది, డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అన్ని. పాపం ఎంత ఓపిక్గా వచ్చిన వాళ్ళందరికీ తీసి చూపిస్తుంది. సో ఇందులో కొన్ని స్వీట్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్ ఫుడ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సమోసాస్ ఉన్నాయి, చీజ్ సమోసా, చికెన్ సమోసా, అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సమోసాస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ టీ అనమాట, వాళ్ళ ఒమానీ ఎక్కువగా తాగే కవ్వా, టీ, సులేమాన్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫైనల్లీ నా ఫేవరెట్ ఫుడ్ అయితే నేను తినబోతున్నాను, ట్విస్ట్ పొటాటో. చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ ట్విస్ట్ పొటాటో ఇష్టం అయితే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అట్లా సాసెస్ వేసి ఇస్తారన్నమాట. మేము మైనీస్ అండ్ ర్యాంచ్ రెండు తీసుకుంటున్నాము, సాస్ తీసుకోవట్లేదు. సో ఫైనల్లీ మా ట్విస్ట్ పొటాటో ఇస్ హియర్. సో ఈ ట్విస్ట్ పొటాటో వచ్చేసి 1 రియాల్, ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్. అండ్ ఇక్కడ పిల్లలకి కొన్ని గోకార్టింగ్ టైప్ పెట్టారనమాట, స్కూటర్స్, బైక్స్. అటు సైడ్ కార్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బైక్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి లేవు, ఓన్లీ పిల్లలకే. అండ్ ఇక్కడ హార్స్ కూడా ఉంది, ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఇది వైట్ హార్స్. హార్స్ నా ఫేవరెట్ యానిమల్. మీకు ఏమిటో ఫేవరెట్ యానిమల్ నాకు కమెంట్లో చెప్పండి. వీడు చూడండి ఎలా నడుస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ కార్న్ అండ్ బ్రెడ్ పెట్టారు. నేను ఇది ఇండియాలోనే చూడడం, మస్కట్లో ఫస్ట్ టైం అనమాట. ఇట్లా బొగ్గుల పైన అప్పటికప్పుడు కాల్చి ఇచ్చేది, ఇంత టేస్టీ ఉంటుంది కదా. అసలు ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కావచ్చు. కాల్ చేసి అక్కడ లెమన్ జ్యూస్ ఉంది, లెమన్ జ్యూస్ వేసి కారం వేసి ఇస్తున్నారు. హౌ మచ్ ఇస్ దిస్? 500, అంటే ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ ఒకటి. అండ్ ఇక్కడ శాండ్విచెస్, సమోసాస్, కేక్స్. ఎంత ప్రశాంతంగా ఉందో పెద్ద పార్క్లో, మంచిగా అక్కడక్కడ స్టాల్స్ పెట్టుకొని సీటింగ్ వేసి జనాలు అందరూ ప్లెజెంట్గా తిరుగుకుంటూ తినుకుంటూ, అబ్బా ఎంత బాగుందో చూడ్డానికి.
చాలా మంది జనాలు ఉన్నారు కానీ ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల పెద్దగా హడావిడి అనిపించట్లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇవి ఒమానీస్ అప్పట్లో వాడే ఐటమ్స్ అన్నమాట. దీనికి ఎంట్రీ ఫీ ఉంది లోపలికి వెళ్ళడానికి, హాఫ్ రియాల్ అంట. సో నేను టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఎట్లా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఇవి అప్పట్లో వాళ్ళు వాడే బుట్టలు, విసనకర్రలు అవన్నీ అన్నమాట. ఫస్ట్ ఫస్ట్ సుత్తి ఉంది. ఇవి సఫారీకి వేసుకెళ్తారు కదా అవి అనుకుంటా. ఏమేమో ఉన్నాయి, ఇటు పేర్లు కూడా నాకు తెలియదు. బెల్ట్లాగా ఉన్నాయి, ఇవైతే బుల్లెట్స్ పెట్టుకునే దానిలాగానే ఉన్నాయి. ఇది ఎంత బాగుందో. ఇవి యాక్చువల్లీ మనం కూడా వాడతాం ఇండియాలో, ఒకప్పుడు వాడేవాళ్ళం. వీళ్ళు కూడా ఇప్పుడు ఇవన్నీ ఒకప్పుడు వాడేవాళ్ళు. పైది చూసి ఎన్ని రోజులైతుందో. ఇసన్ రాయ్ అంటారు దీన్ని, మా ఇంట్లో ఎప్పటికీ ఉంది ఇది. అసలు ఇదేంటో తెలుసా మీకు? మీ దీని పేరేంటో తెలిస్తే, మీ లాంగ్వేజ్లో మీరు దీన్ని ఏమంటారో తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ అన్ని కత్తులు కొడవళ్ళు ఉన్నాయి. ఇవి ల్యాంప్స్, నా చిన్నప్పుడు వాడేవాళ్ళు. ఇవన్నీ స్పూన్స్, గిన్నెలు. అప్పట్లో గిన్నెలు వేరుండే, ఇంకా కాపరే ఉండే. ఇవన్నీ రోళ్ళు, వీటిని సేర్ అంటారు మా దగ్గర. ఇదేదో ఉగ్గు గిన్నెలానే ఉంది, చాలా పెద్ద ఉక్కు గిన్నె. అండ్ ఇవన్నీ గ్లాసులు, నైఫ్స్. ఇవి వాటి చెయ్యి, వాళ్ళ చైన్స్ ఏమో అప్పట్లో వేసుకునేవాళ్ళు. ఓల్డెన్ డేస్ తాళాలు, ఐరన్ బాక్స్. ఇవి చూసి ఎన్ని రోజులు అవుతుందో. తక్కడ సో ఇవన్నీ అప్పట్లో వాడే కత్తులు, కటార్లు, కొమ్ములు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదన్నమాట ఓవరాల్గా వాళ్ళు అప్పట్లో వాడేవి. యాక్చువల్లీ వాళ్ళనే కాదు, మనం కూడా ఇవన్నీ వాడేవాళ్ళము ఓల్డెన్ డేస్లో వాడేవి అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి ఎన్ని గన్నులు ఉన్నాయో. ఇట్లా వీళ్ళు ఇవన్నీ ఒక దగ్గర అరేంజ్ చేసి మ్యూజియం లాగా పెట్టారు. ఇక మన పిల్లలకైతే ఇవేంటివో కూడా తెలియదు కావచ్చు. ల్యాండ్లైన్ ఫోన్ ఉంది, రేడియో ఉంది. ఇవన్నీ చూస్తుంటే అన్నీ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఇవన్నీ ఊద్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఊద్ వెరైటీస్ అండ్ పర్ఫ్యూమ్స్. మనకి ఏదైనా నచ్చితే ఇలా శాంపిల్స్లో తీసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? మాయిశ్చరైజర్స్. ఓ లోషన్, ఓకే. దిస్ ఇస్ లోషన్స్. మంచిగా స్మెల్ వస్తాయంట. ఓకే, హౌ మచ్ ఇస్ దిస్? 1.5. థ్యాంక్ యూ. సో ఇందులో అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయన్నమాట. నాకు ఎస్పెషల్లీ మస్కట్, ఈ ఒమాన్ స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో ఇదంతా కలిపి 500 బైస్ అన్నమాట. ఇది లక్కీ గేమ్ అన్నమాట. ఇక్కడ వెళ్ళు. ఓకే, వాళ్ళు కొన్ని డైస్ ఇస్తారు, ఆ డైస్ వేస్తే మొత్తం కౌంట్ చేస్తే ఎన్ని నంబర్ వస్తే అందులో ఏముందో అది ఇస్తారనమాట. డాల్, ఐఫోన్ అవి కూడా ఉన్నాయి.
ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట, వాళ్ళు హ్యాండ్తో తయారు చేశారు థ్రెడ్ తీసుకొని. ఇది టిష్యూ బాక్స్ 7 రియాల్ ఉంది. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్ 7 రియాల్. అండ్ ఒమానీస్ వాళ్ళ పర్ఫ్యూమ్స్, ఇంకా ఊద్ ఎక్కువ ఫేమస్ ఇక్కడ. బట్టలు వాళ్ళ కల్చరల్లో వేసుకునే సంబుర్కాస్ అట్లా అవన్నీ ఉన్నాయన్నమాట స్టాల్స్ ఫుడ్తో పాటు. ఇవన్నీ మనం పెద్దగా తీసుకోం కాబట్టి నేనేమంత పర్టికులర్గా వెళ్ళి చూపెట్టియట్లేదు. సో ఓవరాల్గా ఇదన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.